శీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణకుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతకుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం లక్ష్మీం క్షీరసముద్రరాజదనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:02 సూర్యాస్తమయం 6:28 తిథి నవమి రాత్రి 10:03 వరకు నక్షత్రం పుష్యం మధ్యాహ్నం 3:35 వరకు వర్జం తెల్లవారుజామున 5:18 ప్రారంభం. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుంచి 9:14 వరకు. మరల మధ్యాహ్నం 12:32 నుంచి 1:21 వరకు. అమృతకాలం ఉదయం 8:56 నుంచి 10:36 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 3:00. నేటి విశేషం శ్రీరామనవమి. ఈటీవీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేటి విశేషం ఏమిటంటే శ్రీరామనవమి, శ్రీరామ జయంతి రెండు కూడా ఈరోజే వచ్చాయి. అదేవిధంగా నవమి ప్రయుక్తంగా మనం శ్రీరామచంద్రునికి పూజ చేయాలి. మామూలుగా సీతాకళ్యాణం చాలా చోట్ల చేస్తుంటారు. వాస్తవానికి ఉదయకాలం కౌసల్య, సుమిత్ర, కైకేయి వీరికి కాయం నివేదన చేయాలి. అలాగే దశరథుడికి వడపప్పు, శ్రీరామచంద్రునికి అలాగే లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు చిన్నపిల్లలు కదా, వారికి పాలు నివేదన చేయాలి. ఆ తర్వాత కార్యక్రమాలలో శ్రీరామచంద్రునికి జాతకర్మ, నామకరణం, అన్నప్రాసన, అలాగే ఉపనయనం ఇత్యాదికములన్నీ నిర్వర్తిస్తూ వివాహ కార్యక్రమాన్ని మధ్యాహ్న కాలంలో చేయాలి. ఆ విధంగా చేయడం ద్వారా మనకు లోక కళ్యాణం బాగుంటుంది. ఆ సీతారాములకు సంబంధించిన కళ్యాణాన్ని మనం నిర్వర్తించుకోవడం ద్వారా. అయితే మరుసటి రోజు చేసే పట్టాభిషేకం ద్వారా రామరాజ్యం వెలసిల్లుతుంది. అంటే శ్రీరామనవమి నాడు జననము, కళ్యాణము, మర్నాడు పట్టాభిషేకము. ఆ వ్రతం అక్కడితో పూర్తవుతుందన్నమాట. నేటి ఆణిముత్యాలు. నీ సుఖం ఆనందం బాహ్య వస్తువుల్లో కాదు, నీ మనస్సుపైనే ఆధారపడి ఉందని గ్రహించు. ఆశ నిరాశల వాయిదాలతో మనసుని చంపుకుంటూ పోతే మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. రామ్ రామాయ నమః. ఈటీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జగదభిరాముడు, కళ్యాణరాముడు, మహోన్నతమైనటువంటి సుగుణాలు కలిగినటువంటి శ్రీరామచంద్రమూర్తిని
మనం ఈ సుదినాన ఆరాధన చేయటం మన జీవితాలలో వెలుగు రేఖల్ని నింపుకోవటమే. ఆ రామ అనేటువంటి రెండు అక్షరాలలో దాగినటువంటి అమృతతుల్యవంతమైన మహోన్నతమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి తత్వాన్ని అవగాహన చేసుకోవాలి. ఈ రామ అనేటువంటి రెండు అక్షరాలు కూడాను ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రంలోని ముఖ్యమైనటువంటి సూత్రాన్ని, ఓం నమో నారాయణాయ అనేటువంటి ఆ యొక్క బీజాక్షర సంపుటిలో దాగిన మధురమైనటువంటి తత్వాన్ని, రెండు అక్షరాలు కూడా రా మా అనేటువంటివి తీసుకోవటం జరిగింది. ఇలా తీసుకోవటం వల్లనే మనం అటు శివధ్యానం ఇటు విష్ణు ధ్యానం రెండూ చేసినటువంటి విశిష్ట లక్షణాన్ని పొందుతాం. అందుకే రామనామాన్ని మించిన నామం ఈ జగత్తులో మరి ఒకటి లేదు అని చెప్పేసి శాస్త్రం. ప్రణవ నిలయ మంత్రం, ప్రాణ నిర్వాణ మంత్రం, ప్రకృతి పురుష మంత్రం, బ్రహ్మ రుద్రేంద్ర మంత్రం, ప్రకట దురిత రాగద్వేష నిన్నాశ మంత్రం, రఘుపతి నిజ మంత్రం, రామ రామేతి మంత్రం అని చెప్పేసి అన్నారు. ఈ రామనామంలో దాగిన విశిష్ట లక్షణం జీవితానికి సన్మార్గాన్ని ప్రసాదించడమే కాకుండా కష్టాల కడలి నుంచి బయల్పడేటువంటి గొప్ప అమృతతుల్యవంతమైనటువంటి మంత్రంగా కూడా చెప్పారు. అందుకే ఈరోజున ప్రతి ఒక్కరూ కూడాను శ్రీరామచంద్రమూర్తిని ఆరాధన చేయడంతో పాటుగా ఆ కళ్యాణ తత్వంలో దాగినటువంటి అద్భుత విన్యాసాన్ని అవగాహన చేసుకొని వడపప్పు, పానకం మొదలైనటువంటి కాలానుగుణరీత్యా మన శరీరానికి అవసరమైనటువంటి ఔషధీయుక్తమైనటువంటి ఆ నైవేద్యాల్ని స్వీకరించటం ప్రతి శ్రీరామనవమి నాడు జరిగేటువంటి విశిష్ట సంప్రదాయం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఈటీవీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆర్ష సుసంప్రదాయముల ఆత్మరసాంబుధి ముంగియున్న బ్రహ్మర్షివి పోరులేనప్పుడు మౌన మహాధ్వర దీక్షపూను రాజర్షివి మెచ్చుకొన్నప్పుడు శ్రావ్య సుధా శృతి సుస్వరాల దేవర్షివి పాడుచున్నప్పుడు భక్తుల సన్నిధిన్ రామబాణమా. ఓ రామబాణమా, నీ యొక్క వ్యక్తిత్వం ఎవరూ కూడా తెలుసుకోలేనిది, మహర్షులకు కూడా ఊహ కందనిది. ఆర్ష సుసంప్రదాయముల ఆత్మరసాంబుధి ముంగియున్న బ్రహ్మర్షివి పోరులేనప్పుడు. నిరంతరం ఆత్మరసాంబుధిలో మునిగినటువంటి ఒక బ్రహ్మర్షిలాగా ఉంటావు యుద్ధం లేనప్పుడు. మౌన మహాధ్వర దీక్షపూను రాజర్షివి మెచ్చుకొన్నప్పుడు. ఆహా, ఈ రామబాణం కదా ఆ రావణుడి తల నరికి నేలపై పడవేసింది, ఎంతమంది రాక్షసుల్ని సంహరించింది, ఎంత శక్తిమంతమైనది అని చిత్ర విచిత్రాలుగా మునులు, జనులు, దేవతలు నిన్ను ప్రశంసిస్తుంటే ఒక మౌనయజ్ఞ దీక్షపూనిన రాజర్షిలాగా ఏమాత్రం చెలించకుండా స్పందించకుండా కేవలం వాటిని వింటావు తప్పితే ఎటువంటి స్పందన కూడా వ్యక్తం చెయ్యవు. మౌన మహాధ్వర దీక్షపూను రాజర్షివి మెచ్చుకొన్నప్పుడు శ్రావ్య సుధా శృతి సుస్వరాల దేవర్షివి పాడుచున్నప్పుడు. ఇక ఒక మానవాకృతి ధరించి ఆ శ్రీరాముని సభలో ఎందరెందరో విద్వాంసులు ఆయన యొక్క గుణగణాలను గానం చేస్తుంటే
నువ్వు కూడా ఒకానొక సందర్భంలో నీ కంఠస్వరాన్ని విప్పి పరమద్భుతంగా ఆలాపనలు చేస్తూ ఆ శ్రీరాముణ్ణి నువ్వు కీర్తిస్తూ ఉంటే దేవర్షిలాగా ఉంటావు. నారద మహర్షే వచ్చి కీర్తిస్తున్నట్టుగా ఉంటుంది. అంతటి తన్మయత్వము మధుర గంభీర స్వరము కలిగినటువంటి దానవు నువ్వు. ఓ రామబాణమా భక్తుల సన్నిధి రామబాణమా, భక్తులతో పాటు వచ్చి హనుమంతుడులాగే నువ్వు కూడా అక్కడ ఉండి మానవాకారాన్ని ధరించి ఈ విధంగా శ్రీరాముణ్ణి కీర్తిస్తూ ఉంటావు. ఆర్ష సుసంప్రదాయముల ఆత్మరసంబుధి మున్గియున్న బ్రహ్మర్షి విప్పోరులేనప్పుడు మౌన మహధ్వర దీక్షపూను రాజర్షివి మెచ్చుకొన్నప్పుడు శ్రావ్య సుధా శృతి సుస్వరాల దేవర్షివి పాడుచున్నప్పుడు భక్తుల సన్నిధి రామబాణమా. జై శ్రీరామ్. రామామృక్కులు నీదు నామమునకున్ రమ్యాంఘ్రి పద్మాలకున్ శ్రీమన్మంజులమైన మేనికి ధనుర్లీలా కళాకేళికిన్ నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలమ్ము నీ గాధకున్ ప్రేమన్నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభు, శౌరీ రామచంద్ర ప్రభు. శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. ఓం నమో భగవతే రామచంద్రాయ. ఇటీవీ ప్రేక్షక శ్రోతలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. చైత్రశుద్ధ నవమి భగవాన్ని పూర్ణావతారమైన శ్రీరామచంద్రుడు అవతరించినటువంటి పవిత్ర దినం. రామచంద్రుడు ధర్మమూర్తి, రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పినట్లుగా ఆయన యొక్క స్వరూపము ధర్మము, ఆయన స్వభావము ధర్మము, ఆయన చరిత్ర ధర్మము. ధర్మము మూర్తి కడితే భగవంతుడు, ఎందుకంటే నారాయణ స్వరూపమే ధర్మము. ఎతో ధర్మాని ధారయన్నని వేదం చెప్తున్నది. ప్రపంచాన్నంతటినీ పట్టి నడిపేటటువంటి ఏ శక్తి ఉందో దాని పేరు ధర్మము. ఆ ధర్మమే లోకాన్ని ఉద్ధరించడానికి, లోకాన్ని సువ్యవస్థలో నిలపడానికి వివిధ రూపాలు ధరిస్తూ ఉంటుంది. ఆ దివ్య రూపమే రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి ధ్యానము స్మరణ మన బుద్ధిని ధర్మం వైపు నడుపుతుంది. అది ప్రధానమైన అంశం ఇక్కడ. రామచంద్రుడు అనేక సద్గుణాల యొక్క రాశి. ఒకవైపు ప్రతాపము, మరొక వైపు ప్రసన్నత. ఈ రెండు గుణాలతో పాటు సత్యము, అహింస, శౌచము, అస్తేయము మొదలైనటువంటి దివ్య గుణములతో ఉన్నటువంటి వాడు, దానికి తోడు కారుణ్యము, సర్వలోక రక్షణ చేయగలిగిన సమర్థత, ఇలాంటి దివ్యశక్తుల్ని, విష్ణుశక్తుల్ని ప్రకటించినటువంటి వాడు. రామచరిత్రను కొంతమంది కేవలం ఒక ఆదర్శ మానవుని యొక్క చరిత్రగా మాత్రమే చూస్తూ ఉంటారు. అదే అయితే ప్రతి ఏడాది ఆయన మనం స్మరించి పూజించడం ఏమిటి అంటే, నారాయణుడు రామ మంత్రమూర్తిగా ఉన్నాడు. ఆ రామ మంత్రాన్ని ఉపాసన చేసి ఆ రామమూర్తిని లోకరక్షణ కోసం దేవతలు ఋషులు ప్రార్థిస్తే ఆ దివ్యమైన విష్ణు రామమూర్తి భూమికి అవతరించాడు. అందుకే రామచంద్రమూర్తిని ఆరాధించడము అంటే విష్ణు ఉపాసనయే. అందులో రామ అంటేనే ఆనందస్వరూపుడు అని అర్థం. రామారాధన ఆనందారాధన, రాముని ఆరాధన ఆనందాన్ని కలిగిస్తున్నది. పైగా రాముడు వసంతంలో ఉదయించాడు, కానీ నిత్య వసంతమూర్తి. వసంతము సత్పురుషులకు సంకేతంగా చెప్పబడుతుంటుంది. వసంతవల్ లోకహితే చరంత అంటారు ఆదిశంకరుడు. వసంతం లోకహితం కోసం వస్తుంది, ఎందుకంటే వసంతం రాగానే ప్రకృతి అంతా చిగురిస్తుంది, కుసుమిస్తుంది, ఫలిస్తుంది. అలాగే ప్రపంచానికి ఒక శుభాన్ని, ఆనందాన్ని కలిగించడానికే వచ్చిన సత్పురుషుడు వసంతం వంటివాడే. అలాంటి సత్పురుషుడు రామచంద్రమూర్తి. సౌజన్య నిలయాయ రామచంద్రాయ అంటాడు అన్నమాచార్య. సౌజన్య స్వభావమే రాముడు. సౌజన్యుడు అంటే సుజన స్వభావమే సౌజన్యము. ఒక మంచి మనిషి ఎలా ఉండాలో చెప్పి చేసి చూపించినటువంటి స్వరూపమే రామచంద్రమూర్తి. ఒకవైపు అద్భుతమైనటువంటి ప్రతాపము, సమర్థత కనిపెడుతుంది. సమర్థత లేనివాడు మంచి మాటలు చెప్పడం వేరు, కానీ సమర్థత కలిగి, క్షమ కలిగి మంచితనంలో ఉండడం వేరు. రామచంద్రమూర్తి వద్ద ఒక అరుదైనటువంటి శుభగుణములన్నీ కలబూసి కనబడుతుంటాయి. ఇందులో ప్రధానంగా
ఈ వసంత నవరాత్రుల సందర్భంగా 9 రోజులు రామచంద్రమూర్తిని ఆరాధిస్తారు. కనీసం 9 రోజులు చేయలేని వారు ఈ రోజు రామచంద్రమూర్తిని ఆరాధన చేయాలి. అనేక చోట్ల రామ కళ్యాణాలు జరుపుతూ ఉంటారు. అయితే రామ కళ్యాణాలు జరపాలని మాత్రం శాస్త్రం చెప్పడం లేదు, కానీ జరపడం మంచిదే. ఎందుకంటే రామ కళ్యాణంలో సీతారాములు ఉభయులు మన చేత ధ్యానింపబడుతూ ఉంటారు. దీన్ని బట్టి లక్ష్మీనారాయణ స్వరూపులైన సీతారాముల యొక్క ఆ నిత్య దాంపత్యం మనం స్మరించి ఆరాధించడం చేత లోకానికి క్షేమం కలుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా దేవతల కళ్యాణం శాంతికి శుభానికి చేస్తారు. అలాగే ఈ రోజున సీతారామ కళ్యాణం చేయడం చేత సంపూర్ణమైన శ్రీరామ తత్వాన్ని అనుసంధానం చేసుకుని లోకానికి క్షేమం కలగాలి అనే ఆకాంక్ష ఈ కళ్యాణ విధిలో కనబడుతుంటుంది. ప్రధానంగా ఈ రోజున రామ పరివారాన్నంతటిని ఆరాధించాలని శాస్త్రం చెప్తున్నది. ముఖ్యంగా తల్లిదండ్రులైన కౌసల్య దశరథుల్ని నమస్కరించి, అటుపై సోదరులైన లక్ష్మణ భరత శత్రుఘ్నులను కూడా ఆరాధన చేసి, ఇక రామకథలో రామునికి సహకారంగా ఉన్నటువంటి హనుమంతుడు, విభీషణుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు మొదలైన మహాత్ములను కూడా ఆరాధన చేయాలి. మొత్తానికి రామకథనంతటిని ఒక్కసారి అనుసంధానం చేసుకుని ఆ రామకథ వల్ల పొందవలసిన స్ఫూర్తిని మనం పొందాలి. రామకథలో రెండు ప్రభావాలుంటాయి. ఒకటి, మన బుద్ధిని మంచివైపు మళ్లించి మంచి అంటే ఏమిటో స్పష్టంగా తెలియజేసి సత్పురుషులుగా మలచుతుంది. ఇది ఒక ప్రభావం. రెండవది, రాముడు మంత్రమూర్తి, రామాయణం మంత్రస్వరూపం గనక ఆ కథను అనుసంధానం చేసుకుంటే అది మన సూక్ష్మ శరీరంపై ప్రభావం చూపించి మన జీవితాన్ని దివ్యం చేస్తుంది. అంతేకాదు, రామాయణ అనుకున్న గొప్ప ప్రభావం ఏంటంటే ఒక్కొక్క ఘట్టంలో ఒక్కొక్క గ్రహదోషాన్ని పోగొట్టే శక్తి ఉన్నది. అంతేకాదు, జీవితంలో మనకు ఎదురయ్యే అనేక రకాల అరిష్టాలను పోగొట్టే శక్తి రామాయణంలో ఉన్న కొన్ని సన్నివేశాల పారాయణ వల్ల జరుగుతుంది. అందుకే రామాయణ పారాయణ అంత విశేషం. ఆ రామాయణంలో కొన్ని ఘట్టాలనైనా ఈరోజు మనం స్మరించుకుని రామాయణ గ్రంథాన్ని ఆరాధన చేసి రామ పరివారాన్ని ప్రార్థించడం చేత గ్రహదోషాలు మొదలైనవి తొలగించుకోవచ్చు. అదొక ప్రధానమైన కర్తవ్యం. అంతేకాదు, రామ అనే మాటలోనే సంపూర్ణమైనటువంటి ఆనందతత్వం దాగి ఉన్నది అన్నారు. అందుకే రామాయణ బ్రహ్మమునకు పేరు అంటారు త్యాగయ్య. సాక్షాత్ పరబ్రహ్మస్వరూపమే రామతత్వము. రాముడు అంటే ఆనందస్వరూపుడు అని చెప్పుకున్నాం. ఆ రామం, ఆ ఆనందం ఎలాంటిది అంటే సచ్చిదానందం. పరబ్రహ్మ గురించి చెప్పేటప్పుడు వేదం మూడు మాటలే చెప్పింది, సత్, చిత్, ఆనందం. ఆనందము సత్యమైనది, చైతన్యవంతమైనది. అంటే ఎప్పుడు ఉండే శాశ్వతమైనది కనుక సత్, అది చైతన్యవంతమైనది కనుక చిత్. అలాంటి సచ్చిదానంద స్వరూపానికి మరొక పేరే రామ. కనుక రామనామాన్ని మనం జపం చేస్తున్నామంటే ఆ సచ్చిదానందమైన బ్రహ్మతత్వాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం. అందుకు రాముడు సాక్షాత్తుగా యజ్ఞఫలంగా లభించాడు. ఆయన యజ్ఞరక్షణ కోసమని మహానుభావుడైన విశ్వామిత్రుని ద్వారా సిద్ధాశ్రమానికి చేరుకుని యజ్ఞరక్షణ చేశాడు. రాముడు ఆవిర్భవించిందే యజ్ఞఫలంగా, యజ్ఞరక్షణకు బయలుదేరాడు. తిరిగి వస్తూ మిథిలానగరంలో సీతమ్మని చేపట్టాడు. ఈ సీతమ్మ కూడా జనక మహారాజు యజ్ఞం చెయ్యాలనే సంకల్పంతో నాగలపట్టు దున్నుతూ ఉంటే యజ్ఞభూమి నుంచి ఉత్పన్నమైంది. ఇక్కడ కూడా యజ్ఞతత్వం కనబడుతున్నది. అలాంటి యజ్ఞతత్వ స్వరూపుడైన సీతమ్మని చేపట్టాడు. యజ్ఞములో ఆరాధింపబడే దేవతలందరూ హనుమంతుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు మొదలైన అంశాలుగా పుట్టారు. ఆ దేవతల అంశలైనటువంటి వానరులందరితో కలిసి రామనారాయణుడు అసురశక్తులు సంహారం చేశాడు. ఇదే మొత్తం రామాయణం అంతా కలబోస్తే. అసురులు అంటే యజ్ఞద్రోహులు అంటుంది వేదం. యజ్ఞం అంటే లోకరక్షణ. లోకరక్షణకు విఘాతం కలిగించేవారు అసురులు. అసురుల్ని సంహరించడానికి యజ్ఞస్వరూపుడైన రామచంద్రమూర్తి దిగి వస్తున్నాడు. అందుకే యజ్ఞ ఫలంగా వచ్చినవాడు యజ్ఞరక్షణకై బయలుదేరి సీతమ్మని చేపట్టాడు. ఇక్కడ సీతమ్మ యజ్ఞమయందు వాడబడే వేద విజ్ఞానము. వేదమే సీతమ్మ, అందుకే వేదవతి సీతమ్మ అంటారు. అందుకే వేదమనే శక్తితో యజ్ఞోవై విష్ణు అని చెప్పబడుతున్న రామచంద్రమూర్తి, ఆ యజ్ఞ నారాయణమూర్తి, ఆ రామచంద్రమూర్తి ఉద్భవించి యజ్ఞములో ఆరాధింపబడే సమస్త దేవతల్ని కలబోసుకుని దివ్యశక్తుల సహాయంతో లోకకంటకమైన దుష్టశక్తులను సంహరించాడు. అందుకే రామాయణం ఒక యజ్ఞస్వరూపంగా ఇవాళ మనం భావన చేసుకున్నాం. అందుకే రామాయణ పారాయణం చేసినా, రామాయణాన్ని స్మరించినా యజ్ఞఫలమంతా లభిస్తున్నది. అందుకు ధర్మరక్షణ కోసం వచ్చినటువంటి రామచంద్రమూర్తి కారుణ్య సౌజన్యాది గుణములతో శోభిల్లుతూ ఎందరినో అనుగ్రహిస్తున్నాడు. పైగా కారుణ్యమే రామచంద్రమూర్తి, ఆయనకు ఆగ్రహం అనేది లేదు. మరి రావణ్ణి సంహరించాడు కదా అంటే అక్కడ కూడా ఒక మాట అంటాడు, రావణుడైనా సరే తప్పు తెలుసుకుని క్షమించమని చెప్పి సీతమ్మను నాకు అప్పగిస్తే ఇప్పుడే అతన్ని విడిచిపెడతాను అన్నాడు. అంటే శిక్షించగలిగే శక్తి నాకుంది, అయినప్పటికీ శరణాగత వత్సలుడు గనక శరణు వేడి తప్పు తెలుసుకుని ప్రార్థిస్తే వెంటనే అనుగ్రహిస్తానన్నాడు.
సుమారు సంవత్సరం పాటు తన భార్యని హింసించిన వాడైనా తప్పు తెలుసుకుని క్షమించమని వేడుకుంటే వెంటనే క్షమిస్తాను అని రామచంద్రమూర్తి అనగలిగాడంటే క్షమా కారుణ్యం రాముని దగ్గర సహజంగా ఉంది. రావణాసురుడు దౌర్భాగ్యం, శరణాగతుడు కాలేకపోయాడు. శరణాగతుడైతే ముక్తి వచ్చేది కాదు, ఆయన ఆ విధంగానే అంతరించాలి కనుక ఆయనకు బుద్ధి పుట్టిందంతే. కానీ రామచంద్రమూర్తి శత్రువును కూడా కరుణించగలిగిన కారుణ్యం ఉన్నవాడు. యొక్క గుణం చాలు, ఎన్ని అపరాధాలు చేసినా పశ్చాత్తాపడి ఇకపై చెయ్యనని నిర్ణయించుకుని పాదాలపై పడితే అనుగ్రహించే కారుణ్యం రామచంద్రమూర్తి వద్ద ఉన్నది. అందుకే రాముడు కారుణ్యావతారం, యజ్ఞావతారం, ధర్మావతారం. అటువంటి యజ్ఞ కారుణ్య ధర్మస్వరూపుడైన రామచంద్రమూర్తికి నమస్కరిస్తూ శ్రీరామ జయం. శ్రీ మహాగణపతి నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ నమః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సకల భువనరత్నం సచ్చిదానందరత్నం, సకల హృదయరత్నం సూర్యబింబాంతరత్నం, విమల సుకృతరత్నం వేదవేదాంతరత్నం, పురహర జపరత్నం పాతు మాం రామరత్నం. మొన్ననే ఉగాది పండుగ వచ్చి మంచి చెడుల గురించి తెలిపింది కదా, ఇప్పుడు శ్రీరామనవమి పండుగ వచ్చి ధర్మం గురించి తెలుపుతూ ఉన్నది. మంచి చెడులు చేయటానికి ధర్మంగా ఉండటం ఎంత అవసరం, ధర్మం వల్లే వాటి స్వరూపం తెలుస్తుంది. అందుకు శ్రీరాముడు సాక్షాత్ ధర్మం కనుక మంచి చెడుల తత్వం గురించి బాగా చెప్పాడు. స్వయంగా తానే పూనుకొని మంచితనంతో చెడును గెలిచి చూపించాడు. ఆదర్శ పురుషుడై లోకంలో నిలిచిపోయాడు. మానవుడు మాధవుడు కావచ్చని నిరూపించాడు కదా. మనకి ఈ మాట దగ్గరే సందేహం కలుస్తుంది మనందరికి కూడా. ఇది వచ్చే లోపల అందరికీ సందేహం వస్తుంది, ఎట్లా అవుతుందని. మనిషి దేవుడేలా అయిపోతాడు అని మాటలలో మంచి చెడులు తెలుసుకున్నంత మాత్రాన, చేతరలో ధర్మాన్ని ఆచరించిన మాత్రాన దేవుడైపోవటం జరుగుతుందా అంటే, శ్రీరామునిలోని 16 గుణాలు ఉన్నప్పుడు అయి తీరుతాడు కదా. రామునిలాగా అవి కనుక అలవర్చుకుంటే మానవుడు మాధవుడవుతాడు, ఇది సత్యం. అయితే ఆ షోడశ కళాపురుషుడి యొక్క షోడశ గుణాల గురించి తెలుసుకుందాం. మొదటిగా మంచి గుణాలు కలిగి ఉండాలి, దీనివల్ల జగత్తత్వం గురించి తెలుస్తుంది, విశాల బుద్ధి కలుగుతుంది. రెండవది గొప్ప పరాక్రమం కలిగి ఉండాలి, అంటే పాపకర్మలు చేసేవారు భయపడేటువంటి శూరుడై ఉండాలి. మూడవది ధర్మం తెలిసి ఉండాలి, అంటే మంచి చెడుల గురించి తెలిసి ఉండాలి, ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనే వివేకం కలిగి ఉండాలి. నాలుగవది కృతజ్ఞుడై ఉండాలి, అంటే ఇతరులకు ఉపకారం చేసినందుకు ప్రత్యుపకారం చేసేవాడిలాగా ఉండాలి. అంటే ఇతరులకు ఉపకారం చేసినందుకు, ఇక ఒకవేళ అపకారం చేసినా కూడా వాళ్ళకి మంచి ఉపకారం చేసేవాళ్ళలాగా ఉండాలా, ప్రత్యుపకారం చేసేవాడిలాగా వాళ్ళకు ఉపకారం చేయాలా? ఉపకారం చేస్తే ప్రత్యుపకారం చేయాలి, ఒకవేళ అపకారం చేసినప్పటికి కూడా వాళ్ళకు ఉపకారం చేయాలా అనేది కూడా అర్థమవుతుంది. ఐదవది సత్యమైన వాక్కులు కలిగి ఉండాలి, అంటే నోటి నుండి వచ్చే మాటలు నిజాలే ఉండాలి. ఆరవది దృఢమైన సంకల్పం కలిగి ఉండాలి, ఒక పనిని చేసి తీరాలి అని నిర్ణయించుకుంటే అది పూర్తి అయ్యేంత వరకు దృష్టి దానిమీదే స్థిరంగా ఉండాలి. ఏడవది మంచి నడవడిక, అంటే జీవన విధానం చక్కగా ఉండాలి, అందులో ఎలాంటి మచ్చలు ఉండకూడదు, గురువు పొగిడేటట్టుగా ఉండాలి. ఎనిమిదవది సర్వ ప్రాణులకు మేలు చేయటం, అంటే అందరి యందు అన్నిటి యందు ప్రేమ దయా కలిగి వాటికి సంతోషం కలిగించాలి. తొమ్మిదవది
విద్వాంసుడై ఉండాలి, అంటే అన్నీ తెలిసి ఉండాలి. పదవది, అసాధ్యమైన కార్యాలను కూడా సాధించే సామర్థ్యం కలిగి ఉండాలి, అంటే సాధ్యం కాని పనులను సాధించే శక్తి యుక్తులు కలిగి ఉండాలి. పదకొండవది, చూసేవారికి ఎప్పుడూ ఒకే విధమైన ఆనందం కలిగించేలాగా ఉండాలి. రాముణ్ణి చూసేవారికి ఏ భేదాలు లేకోకుండా ఒకే విధంగా ఆనందం కలుగుతూ ఉండేదట కదా, ఆ విధంగా చక్కని మనస్సు కలిగి ఉండాలి. పన్నెండవది, ధైర్యం కలిగి ఉండాలి, అంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా చెక్కు చెదరని ధైర్యం ఉండాలి, సడలిపోకూడదు కదా, పర్వతంలాగా ఉండాలి. పదమూడవది, కోపాన్ని జయించాలి, అంటే సత్వగుణము శాంతమే ఆకారం గల విష్ణుమూర్తిలాగా ఉండాలి, అప్పుడే కోపాన్ని జయించటము సాధ్యపడుతుంది. పద్నాలుగవది, గొప్ప కాంతి కలిగి ఉండాలి, అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ తన తేజస్సును కోల్పోకుండా కాపాడుకుంటూ ఉండాలి, సూర్యుడిలాగా వెలిగిపోతూ ఉండాలి. పదిహేనవది, అసూయ లేకుండా ఉండాలి, అంటే ఈర్ష్య ద్వేషాలు దరిచేరనీయకుండా జాగ్రత్తగా మెలగాలి. సద్భావనతో ఇది సాధ్యపడుతుంది. పదహారవది, ఇన్ని గొప్ప లక్షణాలు గల వాడిని చూసి దేవతలు భయపడతారట. నిజమే, ఇవన్నీ గలవాడు దేవుడైపోతాడు కనుక అతడికి దేవతలు భయపడతారు. ధర్మంగా జీవిస్తూ ఈ గుణాలలో ఒక్క గుణం పట్టుకుంటే చాలయ్యా, జన్మ ధన్యమవుతుంది. శ్రీరాముని అనుగ్రహంతో అచంచలంగా ఒక్కొక్క మెట్టు ఎక్కటం జరుగుతూ ఉంటుంది. మానవుడైన రాముడు దేవుడైనట్లుగా మనిషి దేవుడు కావటము జరుగుతుంది. కనుక అందరూ శ్రీరాముని మాటను అనుసరిస్తూ రాముడి యొక్క బాటలో నడుస్తూ ఉత్తములై దివ్యత్వాన్ని అందుకునేదిగాక అని ఆశీర్వదిస్తూ జయగురుదత్త అంటూ, దండాలు దండాలు రామయ్య నువ్వుండాల మా వెంట ఉండాలయ్యా, దండాలు దండాలు రామయ్య నువ్వుండాల మా వెంట ఉండాలయ్యా, నువ్వుండాల మా వెంట ఉండాలయ్యా, నువ్వుండాల మా వెంట ఉండాలయ్యా, దండాలు దండాలు రామయ్య నువ్వుండాల మా వెంట ఉండాలయ్యా, నువ్వుండాల మా వెంట ఉండాలయ్యా. సీతమ్మ నీ వెంట మెరిసేనయ్యా, నీ మిందు హనుమన్న తెలిసేనయ్యా, సీతమ్మ నీ వెంట మెరిసేనయ్యా, నీ ముందు హనుమన్న మురిసేనయ్యా. నీ వెనక లక్ష్మణ నడిచేనయ్యా, మా కళ్ళలో పొత్తు పుడిచేనయ్యా, నీ వెనక లక్ష్మణ నడిచేనయ్యా, మా కళ్ళలో పొత్తు పొడిచేనయ్యా, నీ వెనక లక్షన్న నడిచేనయ్యా, మా కళ్ళలో పొత్తు పొడిచేనయ్యా, నీ వెనక లక్ష్మణ నడిచేనయ్యా, మా కళ్ళలో పొత్తు పొడిచేనయ్యా. దండాలు 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 రామయ్య ఉండాల మా వెంట ఉండాలయ్యా, దండాలు దండాలు రామయ్య ఉండాల మా వెంట ఉండాలయ్యా. ఆ పొత్తు ఏ పొత్తు నిలువుండని, ఆ పొత్తు ఏ పొత్తు నిలవుండని, అని ముద్దు మురి పాలు ఎదరుందని, ఎదా నీ ముద్దు మురి పాలు ఎదనిందని, అని ముద్దు మురి పాలు ఎదనిందని, నీ ముద్దు మురి పాలు ఎదనిందని, నీ నవ్వుతో చేరి సీతమ్మ నవ్వు, నీ నవ్వులో చేరి సీతమ్మ నవ్వులు, మా తోట పువ్వులై విరబోయని, మా తోట పువ్వులై విరబోయని, మా తోట పువ్వులై విరబోయని, మా తోట పువ్వులై విరబోయని. దండాలు దండాలు రామయ్యను ఉండాల మా వెంట ఉండాలయ్యా, దండాలు దండాలు రామయ్య నువ్వు ఉండాల మా వెంట ఉండాలయ్యా.
ఈనాడు నీ పుట్టుగే నాడే నీ పెళ్ళి ఈనాడు నీ పుట్టు ఈనాడే నీ పెళ్ళి ఈనాడు నీ పుట్టు ఈనాడే నీ పెళ్ళి ఈనాడు నీ పుట్టు ఈనాడు నీ పెళ్ళి ఏనాడు నువ్వు పెళ్ళి కొడుకేనయ్యా ఈనాడు నువ్వు పెళ్ళి కొడుకయ్యా నువ్వు ఈనాడు నువ్వు పెళ్ళి కొడుకేనయ్యా నీ మీద తలంబ్రాలు మా ఇళ్లలో రాలి నీ మీద తలంబ్రాలు మా ఇళ్లలో రాలి శ్రీ సచ్చిదానందమయ్యేనయ్యా శ్రీ సచ్చిదానందమయ్యేనయ్యా శ్రీ సచ్చిదానందమయ్యేనయ్యా శ్రీ సచ్చిదానందమయ్యేనయ్యా శ్రీ సచ్చిదానందమయ్యేనయ్యా శ్రీ సచ్చిదానందమయ్యేనయ్యా దండాలు 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 రామయ్య నువ్వు ఉండాల మా వెంట ఉండాలయ్యా దండాలు దండాలు రామయ్య